ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 33 కోట్ల దేవతలు త్వరలో మేషరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. మీరు చేసిన మంచి పనుల యొక్క ఫలితం ఈ సమయంలో ఈ రాశి వారికి దక్కబోతోంది. ఎటువంటి పెద్ద అద్భుతం ఆ 33 కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారు కలిగినటువంటి విశేషమైన లక్షణాలు, వీరి జీవితంలో జరగబోయే అద్భుతాలు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం విపరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని 9 పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక మంచి మనస్తత్వం కలిగి మనుషులని చెప్పాలి ఉదార స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వం కలిగి ఉంటారు. నిర్ణయాలు దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కొంచెం సమయం వీరితో కొంతసేపు మాట్లాడితే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యేకమైన రీతిలో ఈ రాశి వారు మాట్లాడతారు. అలాగే బాల్యం నుంచి వీరికి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. బాధ్యతలు కూడా అధికంగా చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీద మోస్తారు. అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల విషయంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు. ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు. మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి తీసుకోవడంలో, అంటే నిర్ణయం తీసుకోవడంలో మీరు ఫెయిల్ అయిపోతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతోంది. కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతను ఈ రాశి వారు తమ జీవితంలో చూశారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ యొక్క పరువు ప్రతిష్టలని భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని వారి మీద ద్వేషం, అసూయ ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి. అసూయ కుళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎదుటి వాళ్ళు ఏడుపులు మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యల్ని సృష్టించిందని చెప్పాలి. కానీ ఇకపై మీ జీవితం అలా ఉండదు. మీ జీవితంలో ఇకపై మహా అద్భుతం జరగబోతోంది. ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో మీరు కోరుకునేటువంటి ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇది వరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్, శుభవార్త వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అయితే వ్యక్తులు తాము చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితానికి సంబంధించి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం, మీరు చేసినటువంటి సత్కారాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఆ 33 కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో ఇకపై మీరు అనేక రకాల సంతోషాలని చూడబోతున్నారు. ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు చూశారు. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇకపై మీరు అటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే దేవతలు ఈ సమయంలో మీ పైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో భవిష్యత్తుకు సంబంధించి
మీరు ఏదైతే ఇది జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ రాశి వారి జాతకంలో కనిపిస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించాల్సి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మి పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు, ఆర్థిక పరమైన విషయాలు చర్చించడం వంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మన ముందు చక్కగా మాట్లాడతారు, చూడ్డానికి మన శ్రేయోభిలాషుల వలె కనిపిస్తారు, కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెబుతూ ఉంటారు. మనల్ని అవమానపరిచే విధంగా, నలుగురిలో మన పరువు ప్రతిష్టలను భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా మందే ఉన్నారు. కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని గమనించాలి. అంటే వారు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకొని మీ విషయాలను వారికి తెలియజేయండి. లేదంటే మాత్రం అనేక రకాల సమస్యలని మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద సమస్యలు మీ యొక్క తొందరపాటు తనం వల్ల, మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల పొందుతారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ యొక్క జీవితం చాలా సజావుగా సాగిపోతుంది, సంతోషంగా కూడా ఉంటుంది. కానీ ఇకపై కూడా మీరు పుణ్యకార్యాలు చేయడం వల్ల మరిన్ని సత్ఫలితాలను మీరు పొందుతారు. అంటే మీరు అనాథాశ్రమంలోని వృద్ధులకి కానీ పిల్లలకి కానీ మీకు వీలైనంతలో వారికి సహాయపడండి. లేని వారికి ఆహారం, బట్టలు, దుప్పట్లను ఇవ్వండి. ఇలా చేయటం వల్ల 33 కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు సులువుగా పొందుతారు. అంతేకాదు, ఇలా చేయటం వల్ల ఈ రాశి వారు తమ జీవితంలో మున్ముందు ఇంకా మంచి ఫలితాలని పొందబోతున్నారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే మీ యొక్క జీవితం సజావుగా సాగిపోతూ సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని గతంలో అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠమైతే నేర్చుకోబోతున్నారు. అంటే మిమ్మల్ని అవమానించిన వారికి వారు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడే సమయం వచ్చింది. ఈ విధంగా అయితే మిమ్మల్ని అవహేళన చేసి అవమానపరిచారు వారు కూడా అంతే స్థాయిలో అవమానపడబోతున్నారు. మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే ముఖ్యమైన అంశంలో, అంటే శారీరక సమస్య కానీ మానసిక సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది అయినా సరే దాని నుంచి మీరు బయటపడబోతున్నారు. ఏదైతే మీ యొక్క జీవితంలో మీరు తీరని కోరికగా ఉంది, లేదంటే కనుక మీకు గడ్డు సమస్యగా ఉందో అది తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 33 కోట్ల దేవతలు మీ మంచితనానికి మెచ్చి మీ కోరికను నెరవేర్చబోతున్నారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి చూసుకున్నట్లయితే శివారాధన మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. శివ స్తోత్రాలను పఠించండి, శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి, అలాగే మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. నిత్యం దైవారాధన, దీపారాధన చేస్తూ ఉండండి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయండి. మూగజీవాలకు, పశుపక్షాదులకు ఆహారాన్ని, నీటిని అందించండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోతుంది. సో చూసారు కదండి, 33 కోట్ల దేవతలు త్వరలో మేషరాశి వారికి ఎలా అనుగ్రహించబోతున్నారు, ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతోంది, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.